గెలాక్సీ గ్రానైట్ ను దాచుకున్న చీమకుర్తికి కోతవేట్లో ఉంది ఆ విలేజ్. ఆ ఊరిలో అందరూ కిడ్నీ బాధితులే. అక్కడి నీటి ఫ్లోరైడ్ దాగి ఉండటంతో ప్రతి ఇంటా కిడ్నీ సమస్యలే. ఊరు మొత్తంలో సగం మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. మరి ఆ డీటెయిల్స్ మీరు చూసేయండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రామం పేరు పడమటి నాయుడు పాలెం. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో ఉంది. ప్రపంచ ప్రసిద్దిగాంచిన గెలాక్సీ గ్రానైట్ పట్టణం చీమకుర్తికి 3 కిలోమీటర్లే. ఈ గ్రామంలో 600 కుటుంబాలకు పైగా నివాసముంటాయి. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా కిడ్నీ వ్యాధి ఉన్నవారే కనబడతారు. వయసుతో సంబంధం లేకుండా 6 నుంచి 60 సంవత్సరాల వరకు కిడ్నీ వ్యాధితో ఉన్నవారే. ఈ గ్రామంలో మంచినీటి అవసరాల కోసం బోరునీరే ఆధారం. భూగర్భ జలాల్లోని ఫ్లోరైడ్ ధాటికి నీరు కలుషితమయ్యాయి. బోరునీరు తాగి కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామానికి దగ్గరలో రామతీర్థం రిజర్వాయర్ ఉన్నా ఇక్కడి ప్రజలు మాత్రం కలుషితమైన భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు. గ్రామంలో 80%కి పైగా ప్రజలు కిడ్నీ వ్యాధి పీడితులే. గ్రామంలో ఉన్నవారంతా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీ చేసి కూడబెట్టిన సొమ్ము కాస్త కిడ్నీ వ్యాధి చికిత్స కోసం ఖర్చు పెట్టాల్సిందే. ప్రతి ఇంటా 2కి పైగా కిడ్నీ వ్యాధితో అల్లాడుతున్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని నాయకులను కోరినా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించి గ్రామంలో రక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కిడ్నీ వ్యాధితో చాలా మంది చనిపోయి ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుని చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కాలనీలకి నీళ్లు సరిగా రావట్లేదు. నేను మినరల్ వాటర్తో ఎక్కడ లేవు. ఉన్నా కానీ అది ఊరికే సరిపోదు. ఎస్సీ ఎస్టీ కాలనీలకి అసలు లేవు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు లేక ప్రతి ఒక్కరు కిడ్నీ బాధలతో చాలా మంది బాధపడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య ఒక 2 నెలల క్రితం డయాలసిస్ చేపించుకుంటా ఒక చనిపోయారు. అదేవిధంగా ఒక ఇంట్లో 2 తోటకొండలు